బీఆర్ఎస్ నేతలపై ఆగని కాంగ్రెస్ దారులు ఆగని కాంగ్రెస్ దారులు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఓటం భయంతో రెచ్చిపోతున్న ఆ పార్టీ నాయకులు శ్రేణులు తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనగానే రాదు అనగానే తెలంగాణలో ఎంత తెగించిరు అంటే చీమగుడ అంజనేని కొత్త ప్రభాకర్ మీద కత్తితో పొడిసినటువంటి ఉన్మాది కాంగ్రెస్ కార్యకర్త చూడండి మిత్రులారా ఇకపోతే గువ్వలబాబు అభ్యర్థి వంశీ కృష్ణనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాళ్లతో కొట్టిదంపే ప్రయత్నం చేస్తున్న మిత్రులారా నిజంగా కాంగ్రెస్ అంటేనే కర్ఫ్యూలు కాంగ్రెస్ అంటేనే కరువు కాంగ్రెస్ అంటేనే కుట్రలు ఆలోచించండి మిత్రులారా నిజంగా ఇక్కడే కాదు మిత్రులారా ఒక దిక్కు బీఆర్ఎస్ నేతలపై భౌతిక దాడులు చేస్తుంటే ఇంకో దిక్కు ఏం చేస్తున్నారు తెలుసా మిత్రులారా కుట్రలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదిక కుట్రలు చేస్తున్నారు అదొక రకమైన దాడి ఉద్యమం చేసినటువంటి చెన్నూరు బిడ్డ ఒక దళిత బిడ్డ కాదు ఉద్యమంలో ఉద్యమానికి దివిటి మా బాలక సుమన్ ఈ బాలక సుమన్ మీద ఉద్యమం చేయని ఉల్ఫాగాళ్ళు ఉద్యమం తెలియని రండాగాళ్ళు సోషల్ మీడియా వేదిక ఆయన దిడుతుర్రు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఇది బాలక సుమన్ చెన్నూరు సంబంధించి డోంట్ డిస్టర్బ్ వి ఓట్ ఫర్ బీఆర్ఎస్ బాలక సుమన్ అని చెప్పేసి చెన్నూరు ఓటర్లు అంటుంటే గతంలో 60 ఏళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చూడు బాలక సుమన్ అభివృద్ధిని చూడండి మిత్రులారా ఒక్కసారి చూడండి మిత్రులారా బాలక సుమన్ వచ్చినాక 60 ఏళ్లలో ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు కానీ 5 ఏళ్లలో సుమన్ ఏం చేసిందో చెప్పగల మిత్రులారా ఇంత గొప్పగా అభివృద్ధి చేస్తుంటే ఇంకా అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగద్దని చెప్ప ఇంకా అభివృద్ధి జరగాలి కానీ గతంలో కంటే గొప్పగా అభివృద్ధి చేస్తున్న సుమన్ మీద కావాలని రాళ్ళేస్తూ సుమన్ మీద కావాలని రాళ్ళేస్తూ వివేక్ వెంకట స్వామి గుడి వెనుక నా స్వామి గుడిసెల వెంకట స్వామి అన్నట్టుగా గీ నోట్ల కట్టల కోసం గీ నోట్ల కట్టల కోసం కొంతమంది యూట్యూబర్లు సోషల్ మీడియాలో యూట్యూబ్ లో చిల్లర డ్రామాలకు తెరలేపురు మిత్రులారా చిల్లర డ్రామాలకు తెరలేపురు ఖచ్చితంగా బాలక సుమన్ లాంటి ఉద్యమకారుల మీద కామెంట్ చేస్తే ఎలక్షన్ తర్వాత భౌతిక దాడులు కూడా దిగాలి మిత్రులారా ఎందుకంటే తెచ్చిన తెలంగాణలో ఓ గుల్ఫాగాడు ఇష్టం వచ్చినట్టుగా ఓ ఉద్యమ నాయకుడిని పట్టుకొని ఓ ఉద్యమ నాయకుడిని పట్టుకొని ఓ దళిత బిడ్డను పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడతాడా ఎవరిచ్చి నా ప్రజాస్వామ్యం ఒక ఉద్యమ నాయకుడి మీద మాట్లాడేటప్పుడు కనీసం సిగ్గుండవారా లుచ్చా ఏమనుకున్నారా బాలక సుమన్ అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యమం చేసిండు పుడితే ఒక్కటి సస్తేరేనని చెప్పేసి ఆనాడు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిండు కొడుకులారా ఏమనుకున్నారా బాలక సుమన్ అను కామెంట్ చేసేది లుచ్చా నా కొడక